గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు వెస్ట్ ప్యారిస్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. సమస్త మానవాళి కోసం ప్రాణాలను అర్పించిన జీజస్ త్యాగానికి ప్రతీకని ప్యారిస్ మాస్టర్ ఎస్ జే బాబురావు కొనియాడారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని ప్యారిస్ పాస్టర్ ఎస్జే బాబురావు మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన సెయింట్ మ్యాచెస్ సెంటినరీ లూథరన్ చర్చ్ 115 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ఔనత్వము కలిగినటువంటి మందిరం అన్నారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని ఈస్ట్ ప్యారిస్ మరియు వెస్ట్ ప్యారిస్ సంఘాలలో నుండి కొన్ని వేల మంది విశ్వాసులు యేసుక్రీస్తు వారి శిలువ జ్ఞానంలో ప్రభువును స్మరించడానికి ఆరాధించడానికి శిలువలో యేసు ప్రభు పలికిన ఏడు మాటలు వినుటకు మందిరానికి వచ్చి గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకున్నారని ప్రభువును ఆరాధించారన్నారు. సెయింట్ మ్యాథ్యూస్ సెంటినరీ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిష్ అనబడినటువంటి పట్టణంలో గుంటూరు పట్టణంలో ఈ మందిరం ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి 115 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఔన్నత్యం కలిగినటువంటి ఈ మందిరం ఇది దాన్ని వెస్ట్ ప్యారిష్ మరియు ఈస్ట్ ప్యారిష్ నుండి సంఘంలో నుండి కొన్ని వేల కొలది విశ్వాసులు అలాగే అనేక మంది క్రైస్తవేత్తలు అనేటువంటి హైందవ సహోదరి సహోదరులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని శిలువ ధ్యానంలో ప్రభువుని స్మరించడానికి ఆయన గురించి ఆరాధించడానికి శిలువలో యేసు ప్రభువానికి ఏడు మాటలు ధ్యానం కొరకు వేలాదిగా విశ్వాసులు భక్తులు ఈ స్థలానికి రావటం ఎంతో దీవెనకరంగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు మానవుల యొక్క పాప వృక్షాలను కొరకు ఎందుకంటే మనుషులు చేసిన పాపాలను బట్టి దోషాలను బట్టి నేరాలను బట్టి వారి ప్రతి విధమైనటువంటి కారణాలను బట్టి శిక్షారుములమైవారు కనుక ఈ శిక్ష మానవు మీదకి రాకుండా ఉండటం కొరకు యేసు ప్రభువు తానే సిలువలో బలి అయ్యి ఏమైతే ఈ పాపముందో ఏమైతే ఈ శాపముందో ఏదైతే ఈ వ్యాధులునో ఇవన్నీ కూడా ఆయనే భరించారు. యేసు ప్రభు ఆయన భరించారు, సిలువలో పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించారు, మానవాళికి విమోచన ఇచ్చారు. కనుక ఈ విధంగా మానవాళి యేసు ప్రభు సిలువ బలియాగం ద్వారా చక్కని స్వస్థత పొందుకున్నారు, విమోచన పొందుకున్నారు. అందుకే ఈరోజు ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని పిలవడంలో గల ముఖ్య ఆంతర్యం ఏమిటంటే సాధారణంగా మరణించినటువంటి వ్యక్తి ఈ లోకంలో మరలా తిరిగి జీవించడం బ్రతకడం అనేది ఒక యేసు ప్రభువులోనే చూస్తారు. ఆ యేసు ప్రభు వారు మూడో దినాన్ని అనగా శుక్రవారం మరణించారు, పునరుత్థానం అని ఆదివారం మూడో దినాన్ని మరలా తిరిగి ఆయన బ్రతికారు. కనుక ఈ శుక్రవారాన్ని సిలువలో ఆయన మరణించారు, మూడో దినాన్ని బ్రతికారు. కనుక ఈ శుక్రవారం